నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త సేవకురాలు అలాగే నారీ సేనా ఫౌండర్ శ్రీమతి లతా గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అక్క జై శ్రీ దత్త అక్క యాత్ర చేయబోతున్నాం మళ్ళీ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అవును అసలు అకల్కోట్ అకల్కోట్ ప్రభుని అసలు తలుచుకోవటం కూడా ఆయన ఫోటో కూడా కనపడదు ఆయన అనుజ్ఞ లేకపోతే అని అంటారు అసలు ఆయన చూడడం కూడా చూడలేం అవును ఫోటోల రూపంలో అసలు ఆయన గురించి విన్నావా నువ్వు అసలు ఆయన గురించి ఏమైనా నేను సాయి సచరిత్ర చదివినప్పుడు ఒకటి రెండు సార్లు అకల్కోట్ ప్రభు గురించి వచ్చింది ప్రస్తావన అంతవరకే అదర్ దాన్ దట్ ఏమీ వినలేదు అయితే మనము అందరం కూడా నృసింహ సరస్వతి శ్రీశైలంలో తెప్పలో వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడికి మనకి అంటే ఇంకా నేను అక్కడి నుంచి అంతర్ధానం అయిపోతాను నేను వెళ్ళిపోతున్నాను నావి నాలుగు పుష్పాలు వస్తాయి నా శిష్యులకి ఇవ్వండి అని జాలర్ వాళ్ళకి చెప్తారు అక్కడి నుంచి అంతర్దానం అయ్యే నరసింహ సరస్వతి స్వామి మూడు వందల సంవత్సరాలు కదలీవనంలో తపస్సు చేసి తర్వాత అకల్కోట్ సమర్థ స్వామిగా అవతారం చెందారు అని అకల్కోట్ చరిత్రలో చెప్పబడుతుంది అంటే థర్డ్ ఫోర్త్ ఇన్కార్ ఫోర్త్ మధ్యలో మాణిక్య మాణిక్య మాణిక్యప్రభు సో మూడు వందల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత నృసింహ సరస్వతి ఈ విధంగా అవతారం ఎత్తారు అందుకే స్వామివారిని ఎంతో మంది అడిగారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే నా నివాస స్థలం వటవృక్షం అని చెప్పేవారే కోపంగా ఉండేవారు చిరాగ్గా ఉండేవారు ఆ క్వాలిటీ ఆయన తీసుకున్న దాంట్లో నుంచి వచ్చిందనమాట మూడు వందల సంవత్సరాల తర్వాత ఆయన తపస్సు చేసుకొని మళ్ళీ అవతారం చెందారు కదా ఈ అవతారంలో ఒక స్పెసిఫిక్ క్వాలిటీ ఏంటంటే తొందరగా ఆయన ఎవరైనా ఆయనతో మాట్లాడాలంటే భయపడేవారు ఎక్కువ ఆ కోపం అనేది ఉండేదన్నమాట చిరుకోపం మళ్ళీ అంతే ప్రేమ ఉండేది ఆయన అలాంటి స్వామి ఆ స్వామి ఎప్పుడు ఆయనకు ప్రియశిష్యుడు చోలప్ప చోలప్ప అనేవారు ఆ చోలప్పకి నాకు ఎన్నో జన్మల సంబంధం అని కూడా అనేవారు ఇప్పుడు ప్రతి చరిత్రలో తీసుకుంటే కొంతమంది అత్యంత సన్నిహితులు ఉంటారు షిర్డి సాయిబాబాకి గానీ అలాగే శ్రీపాద శివలమ చరిత్రలో గురు చరిత్రలో గాని కొన్ని పేర్లు మనం వింటూ ఉంటాం అలా వాళ్ళు జన్మ జన్మలు కూడా క్యారీ అవుతూ కూడా ఉంటారు ఎందుకంటే భగవంతుడు ఎప్పుడైతే చెప్తాడో నేను మళ్ళీ జన్మలో కలుస్తాను నువ్వు నన్ను గుర్తు ఆ జన్మ గుర్తు రావాలి అని అది చాలా కష్టం గురు సాన్నిత్యం ఉన్న వాళ్ళకే అది సాధ్యం అవుతుంది సో ఈ యాత్రలో ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై అకల్కోట్ కూడా వెళ్ళబోతున్నాం అవును అకల్కోట్కి వెళ్ళబోతున్నాము అది మహారాష్ట్ర బార్డర్లో లో వస్తుంది ఎక్కడ వస్తుందని కూడా చెప్తాను అయితే అకల్కోట్ స్వామి గురించి ఏం చెప్తున్నారంటే ఏ మాల చరిత్ర చూసినా వారి వెనక శ్రీ స్వామి సమర్థ అనుగ్రహం ఉంటుంది ఆయన ఏం చెప్తున్నారంటే నన్ను ఎవరు శరణు వేడుతారో వారి యోగక్షేమాలు నేను చూస్తాను అకల్కోట స్వామి మనం వెళ్ళబోయే స్వామి చెప్తున్నారు ఎవరైతే ఆయన శరణు వేడతారో ఆయన మన శరణు వేడే వాళ్ళందరు యోగక్షేమాలు ఆయన చూస్తానని చెప్తున్నారు అలాగే స్వామి నామం జపించిన వారికి విశ్వాసం ఉంచిన వారికి భయపడకు నేను నీ పక్కనే ఉన్నానని అభయ హస్తమిస్తారు బాబా సమాధి మందిరము రాజరాయన మఠము నేను చోలప్ప అని చెప్పాను కదా చోళప్ప మఠము బాలప్ప మఠము ఇవన్నీ కూడా అకల్కోటలో ఉన్నాయి చోలాపూర్ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో అకల్కోట ఉంది అంటే మహారాష్ట్ర అక్కడికి మనం వెళ్ళబోతున్నాం అనమాట అది అకల్కోట అద్భుతం ఇక కుమసి కుమసి గురించి మీరు చెప్తూనే ఉన్నారు అవును అయితే ప్రతిసారి దానికి నామకరణం కూడా చేసే అవీ రహస్య దత్తక్షేత్రం రహస్య దత్తక్షేత్రం నామకరణం కూడా చేసావు కుమసి ఎంత అందమైన ప్రదేశం అంటే కుమసి గురించి చెప్పడానికి అసలు అసలు మాటలు సరిపోవు అంత అందమైన ప్రదేశం మనకి ఈసారి అదృష్టం ఏంటంటే మనము వైశాఖ శుద్ధ దశమి రోజు ఏ రోజైతే స్వామి వారు విశ్వరూప దర్శనం ఇచ్చారో ఆ రోజు మనం అక్కడికి వెళ్తున్నాం విశ్వరూప దర్శనం ఇచ్చిన రోజు మనం ఎందుకు వెళ్తున్నాం అంటే గాన్గా పూర్ నుంచి పల్లకి కుంసికి రావటం జరుగుతుంది మళ్ళీ స్వామివారు అక్కడ ఉన్నట్టు అంటే ఆ రోజు ఆ దివ్యమైన రోజు ఆయన అనుగ్రహం మనందరికి కూడా కలుగుతుంది అనుకున్నవన్నీ అసలు ఆయన కుమసి రఘునాథ్ భట్ గారు చెప్పారు మీరు ఆ రోజు గనక వస్తే మీ పాపాలన్నీ పటాపంచలు అయిపోతాయని ఒకటే మాట చెప్పారు ఒకటే మాట పటా అయిపోతాయి అసలు ఇవన్నీ కూడా అని చెప్పారు అయితే కుమసి క్షేత్రం ఎంత అందంగా ఉంటుందంటే అసలు పొలాల మధ్యలో చూసే ఒక అసలు ఒక రకమైన పీస్ వస్తుంది అక్కడ అక్కడ అసలు పీస్ఫుల్ గాని చాలా పీస్ఫుల్ గా మనకి అక్కడ అంత వాతావరణం కూడా ఉంది అయితే కుమసి రోజు ఉదయాన్నే ఎప్పుడు మనం వెళ్లేదు వేరే టైమింగ్ ఈసారి మాత్రం ఉదయం ఏడు గంటల నుంచే సిద్ధమంగళా స్తోత్రం ప్రారంభిస్తాం మనం అక్కడ ముప్పై తారీఖు ఉదయం ఏడు గంటలు ఆరున్నర ఏడు గంటలకి సిద్ధమంగళ స్తోత్రం ప్రారంభిస్తాం కరెక్ట్గా పన్నెండింటికి పల్లకి వస్తుంది గానుకపూర్ నుంచి సగం దారి వరకు వచ్చి నది అంటే భీమా కృష్ణా నది సంగమం దగ్గర నుంచి నావలో పల్లకి వస్తుంది ఆ పల్లకి ఎవరైతే మోస్తారో వారి జన్మ ధన్యం అని చెప్పొచ్చు ఎందుకంటే సాక్షాత్తు త్రివిక్రమ్ భారతి సమాధి అక్కడ ఉంది ఎక్కడైతే సాక్షాత్కరించారు నరసింహ సరస్వతి విరాట రూపం చూపించారు ఆయన పాదుకలు అక్కడ ఉన్నాయి ఆ పాదుక దర్శనం కూడా మనకు కలుగుతుంది స్వామివారి పల్లకి వస్తుంది ఆ పల్లకి పట్టుకునే అవకాశం మనందరికీ దొరుకుతుంది సిద్ధమంగళ స్తోత్రం చేసుకునే అవకాశం అలాంటి రహస్య దత్త క్షేత్రంలో మనందరికి కూడా కలుగుతుందంటే నిజంగా మన జన్మలు ధన్యం అని చెప్పొచ్చు ఖచ్చితంగా సో మూడు రోజులు కూడా యాత్ర చాలా అద్భుతంగా జరగబోతోంది సో ఖచ్చితంగా దత్తుడి అనుగ్రహాన్ని కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ యాత్రలో భాగస్వామ్యులు కావాలి ఎక్కడి నుంచైనా రావచ్చు హైదరాబాద్ నుంచి మన యాత్ర మొదలు కాబోతోంది అవును ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై కూడా ఆకలికోట గాన్గాపూర్ కుమశీ క్షేత్రాలు ఇంకా గాన్గాపూర్ గురించి అయితే చెప్పక్కర్లేదు స్వామివారు పాదుకలు సంగమంలో స్వామివారు స్నానం చేయటం వీక్షకు రావటం సాక్ష అవదంబ వృక్షంలో ఉంటాం మనకి అవధూతుల రూపంలో కనబడటం మనం ఏ భావంతో వెళ్తామో పద్మిని తప్పకుండా అవధూతుల రూపంలో మనకు కనబడతారు మన ఎన్నో సమస్యలకి పరిష్కారం ఇస్తారు మనకి ఇప్పుడు సడన్ గా చూస్తాం చాలా మందికి యాక్సిడెంట్స్ వల్ల సడన్ గా మా ఫ్యామిలీలో అంతా బాగుందన్నప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతాయి అలాగే సంతోషంగా లేని వివాహాలు అంటే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు కానీ ఒక అండర్స్టాండింగ్ ఉండదు ఒక సంతోషాలు ఉండదు ప్రతిరోజు ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ తోనే వాళ్ళ జీవితాలు నడుస్తూ ఉంటాయి అలాగే ఆరోగ్య సమస్యలు సడన్ గా బాగుండి ఉండి ఉండి సడన్ గా చిన్న చెప్పాను చాలా మంది హాస్పిటలైజ్ అవుతారు ఎందుకో తెలియదు ఆ కర్మ అలా వస్తూ ఉంటుంది అలాంటి సంఘటనే జరిగింది రెండు రోజుల క్రితం దాని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడతాం అలాంటి సమస్యలు వివిధ రకాల ఉద్యోగ సమస్యలు పెళ్ళిళ్ళ సమస్యలు పిల్లల సమస్యలు ఇంకా బ్లాక్ మ్యాజిక్ ఈవిల్స్ అయితే అయితే నెక్స్ట్ ఇలా స్వామి అసలు ఈవిల్ ఫోర్సెస్ ఇంకా మానసిక రుగ్మతలు ఎవరికైతే మైండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో చాలా మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వాళ్ళందరూ ఇప్పుడు చూసేవా చాలా మంది కోమాల్లో ఉన్నారు అని బాధపడతారు ఎన్నకరారిని దత్తారాధన చేస్తే తప్ప తప్పకుండా పరిష్కారం ఉంటుంది పద్మి ఇది చాలా మందికి తెలియదు ఇంకోటి గర్భిణీ స్త్రీలకి గర్భిణీ స్త్రీలు కూడా దత్తారాధన చేస్తే అసలు ఎంత బాగుంటుందంటే ఆ బిడ్డకి ప్రొటెక్షన్ లైక్ షీల్డ్ అది కూడా రాబోయే ఎపిసోడ్లో చెప్తాను ప్రత్యేకంగా ఏ మంత్రం చదవాలి గర్భిణీ స్త్రీలు ఏ మంత్రం చదివితే ఆ బిడ్డ అసలు అంత ప్రొటెక్టివ్ గా ఉంటుందో షీల్డ్ లాగా అని కూడా చెప్తాను వీటన్నిటికీ ఏకైక సాధన ఎవరంటే దత్తాత్రేయ స్వామి రైట్ అక్క చాలా చక్కగా మాకు వివరించారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో జరిగేటటువంటి ఈ యాత్రని అందరూ ఖచ్చితంగా పాల్పంచుకోవడానికి ప్రయత్నించండి ప్రయత్నించడం కాదు మీ ఇంకా వచ్చేయాలని డిసైడ్ అవ్వండి ఎందుకంటే అసలు ఎన్నో ఏళ్ల నుంచి వెళ్ళలేకపోతున్నాము దత్తుడి దర్శనం మాకు కలగట్లేదు అని చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు మనం మాట్లాడుకోవాలి ఇక్కడ ఖర్చు గురించి మనం ఆలోచించద్దు మీరు రైల్లో వెళ్ళినా బస్సులో వెళ్ళినా ఎలా వెళ్ళినా మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అంతే ఖర్చు మనం గాన్గాపురంలో చూసుకుంటే ప్రతి చోట అక్కడ వాళ్ళు డబ్బులే వసూలు చేస్తున్నారు మామూలుగా మనం చేయించే అభిషేకం వాళ్ళు అభిషేకాలు కూడా చేయిస్తారు అభిషేకాలు చేయిస్తున్నాము భోజనం పెడుతున్నాము వసతి ఇస్తున్నాము అలాగే తీసుకెళ్లి తీసుకురావటముట్ అన్ని ఇండివిజువల్ గా అభిషేకం చేసుకోవాలంటే వాళ్ళు ఐదు వేలు ఆరు వేలు పదకొండు వేలు కూడా అడుగుతున్నారు అలా కాకుండా ఇవన్నీ కూడా మనం ఈ ప్యాకేజ్ లోనే మనం చేస్తున్నాం ఇందులో ఇది అది కూడా మూడు క్షేత్రాలు రెండు రాత్రులు వసతి కూడా మనం కల్పిస్తాం కానీ వాళ్ళు అంటూనే ఉంటారు అదే వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళకి అంతే ఖర్చు అవుతుంది ఒక్కరు ఫ్యామిలీ ఫ్యామిలీతో వెళ్ళినా కూడా మనం ఇన్ని విధాలుగా ఇవన్నీ కూడా చేయిస్తున్నాము మనము ఒక ఆధ్యాత్మిక భావనతో వెళ్ళినప్పుడు ఈ ఖర్చు గురించి ఆలోచించకూడదు ఇంకొంతమంది అడుగుతున్నారు మీరు తీసుకెళ్తా అన్నారు కదా ఫ్రీ అని ఆ స్వామివారు మనకు ఇచ్చి ఫ్రీగా ఫ్రీ బస్ వేసినప్పుడు కూడా మనం చెప్తాం ఇంకా అంతటి స్థాయికి మనం రాలేదని వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం చెప్తాం ఇప్పుడైతే కొంత ఖర్చు అయినా వాళ్ళు పెట్టుకుంటేనే మనం ఇవన్నీ కూడా చేయగలం రైట్ అక్క చాలా చక్కగా వివరించారు మరి ఖచ్చితంగా ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మహద్భాగ్యం ఖచ్చితంగా అందరూ వినియోగించుకుని దత్తుడి అనుగ్రహానికి పాత్రుడు కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే జై గురుదే శ్రీ